ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട किसान वाणी केंद्र व्यवसाय रैतु संक्षेम मंत्रित्व शाख वारी प्रायोजित कार्यक्रम में प्रति मंगलवार शुक्रवार फोन इन इंदुलो भागंगा इप्पुडु प्रस्तुत पत्ति पंटल्लो वच्चे चीडपीडलु याजमान्यं ई अंशं गुरिंचि శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె రాజశేఖర్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, మరొక నంబర్ 23008. అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పలు చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है. अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा. बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा. योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान. अब आपकी है बारी. नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण. फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण. प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच. कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार. अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का. पुतला बोल रहे? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था. पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहाँ, पर हम तो सभी डाले हैं. सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं. सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं. ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा. माटी से प्रेम की परंपरा है परंपरागत खेती. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుత పత్తి పంటలో వచ్చే చీడపీడల యాజమాన్యం, ఈ అంశం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె రాజశేఖర్ సమాధానాలు ఇవ్వడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, మరొక నంబర్ 23008. అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. నమస్కారం అండి రాజశేఖర్ గారు. నమస్కారం అండి. ఈ ముందుగా చెప్పండి, ఈ ప్రస్తుత పరిస్థితిలో పత్తి ఏ దశలో ఉంది, ఈ దశలో మరి ఎటువంటి చీడపీడలు వచ్చే అవకాశం ఉందంటారు? ఓకే, సో ముఖ్యంగా ప్రస్తుతం 80 నుంచి 90 రోజుల దశలో ఉంది. సో అంటే పూత దశ నుంచి కాయ తయారయ్యే దశలో ఉంది. యాక్చువల్గా అయితే పూర్తిగా కాయదశలో ఉండాల్సిన పరిస్థితి, కానీ ఈ సంవత్సరము కంటిన్యూస్గా ఇప్పుడు కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి.
అంటే జూలై నుంచి ఆగస్టు మొదలుకొని సెప్టెంబర్ వరకు సుమారుగా అంటే ఎక్కువగా అత్యధిక అంటే వర్షపాతం కనుక చూసుకున్నట్లే 1400 మిల్లీమీటర్ల వర్షపాతం 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఉన్నందున యాక్చువల్గా పంట యొక్క పెరుగుదల లేకపోవడం వల్ల సో దాంట్లో ఖాత దశలో ఉండాల్సిన పంట ప్రస్తుతానికి ఆన్ అండ్ యావరేజ్గా అందరి చేనులలో పూత దశలో ఉంది. ఓకే, అయితే ఈ దశలోనే ముఖ్యంగా మరి ఇప్పుడు పూత దశలో గులాబీ రంగు పురుగు అక్కడక్కడ ప్రధానంగా అంటే అక్కడక్కడ కనబడుతూ ఉంది, ఉధృతి స్థాయికి మించి లేదు కానీ సో నష్టపరిమితి స్థాయి కంటే తక్కువ ఉంది. కాబట్టి రైతులు కొంత ఈ దశలోనే ముఖ్యంగా లింగాకర్షక బుట్టలు ఎకరానికి 8 చొప్పున ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా పెట్టుకోవాలి. సామూహికంగా అందరు కలిసి పెట్టుకుంటే ఆ ఎక్కడ చేనులలో అక్కడే దాన్ని మనం నియంత్రించే అవకాశం ఉంటుంది. మీరు లింగాకర్షక బుట్టలు అన్నారు, మరి వీటిని ఎక్కడ దొరుకుతాయి, వాటిని రైతులు ఎలా తయారు చేసుకోవాలి, ఎంత దూరంలో ఒకటి లింగాకర్షక బుట్టలు పెట్టాలి? ఓకే, సో ముఖ్యంగా మాకు ఫోన్ చేసినా కూడా ఓకే మా వ్యవసాయ పరిశోధన స్థానం కానీ కృషి విజ్ఞాన కేంద్రం కానీ ఏరువాక కేంద్రం కానీ ఎక్కడ ఫోన్ చేసినా కూడా వాళ్ళ యొక్క కంపెనీ వాళ్ళ అడ్రస్ ఇవ్వబడుతుంది. సో మన ఆదిలాబాద్లో ముఖ్యంగా ఈ లోటస్ షాపులలో దొరకడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా రకరకాలుగా ఉన్నాయి, ఓకే ముఖ్యంగా ఫెరమోన్ కెమికల్స్ వాళ్ళవి, ఓకే హార్మోటెక్ కంపెనీ ఏవైనా కూడా ముఖ్యంగా ఫెరమోన్ కెమికల్స్ వాళ్ళే తీసుకుంటే బాగుంటుంది. సో ఏదేమైనా అవైలబిలిటీ అనేది మనకు అందుబాటులో అనేటివి లింగాకర్షక బుట్టలు ఉన్నాయి రైతుకు. అంటే ఎంత ఖర్చు వస్తుంది దానికి? 1.40 రూపాయలు. ఓకే, ఆ బుట్ట అనేది బుట్టతో సహా ఆ యొక్క మందు గుళికలు ల్యూర్ అంటాము దాంతో పాటు ఒక ట్రాప్ వచ్చేసి 40 రూపీస్, అంటే ఎకరానికి 8 పెట్టుకున్నా కూడా 320 రూపాయలు అవుతాయి. దాంట్లో మాత్రం ట్యూబ్ అనేది ల్యూర్ అనేది 10-20 రూపాయలకు ఉంటుంది, ఒక 4 సార్లు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది పంట మొత్తం కాలంలో. అట్లా దాని ట్యాబ్లెట్ గులాబీ రంగులో ఉండే ట్యాబ్లెట్ ల్యూర్ అంటాం దాన్ని. సో ఆ ఫిరమోన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే దాని యొక్క ఆ యొక్క ఏదైతే అట్రాక్ట్ చేసే గుణం ఉంటుందో అది 21 రోజుల వరకు పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ తెగుళ్ళు వచ్చే అవకాశం ఏమేమి ఉన్నాయంటారు ఇప్పుడు? ఓకే, సో ముఖ్యంగా తెగుళ్ళల్లో మనం చూసినట్లయితే వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. ఓకే, అయితే ఆకుమచ్చ తెగులు అంటే ఆకులకే మచ్చలు కాకుండా కాండం పైన కూడా ఇది విస్తరించడం జరుగుతూ ఉంది. ఓకే, దానిపైన లేత కాండం ఏదైనా ఉన్నా కూడా అది విరిగి పడిపోవడం అనేది జరుగుతూ ఉంది. కొంత లేటుగా వేయడము, పంట లేతగా ఉండడము, కొన్ని ముదిరిపోయిన చేనులలో అది ఆగస్టు ప్రాంతంలో కనబడ్డది కానీ మళ్ళీ ఎవరైనా ఇంకా లేటుగా వేసిన వాటిలో అక్కడక్కడ కనబడుతూ ఉంది. ఇటు కాండపు దశలో అటు ఆకు దశలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనేది కనబడుతూ ఉంది. ఓకే, అది ఆకు దశలు అయితేనేమో ఈ నెల వెంబడి నల్లగా మారిపోవడం అనేది గుర్తుపట్టాలి. సో ఈ బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు ఎక్కువ అక్కడక్కడ ప్రస్తుతమైన పంటలో కనబడుతూ ఉంది ఎక్కువగా. కాబట్టి వాటి నివారణకి ముఖ్యంగా ఈ కాపరాక్సిక్లోరైడ్ అనే మందును 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని 15 రోజులకోసారి 2 సార్లు పిచికారీ చేయాలి. ఓకే, అది ఉన్న తెగుళ్ళలో ముఖ్యంగా ఇప్పుడున్న సమస్య. ఓకే, ఇకపోతే మొన్న వర్షాలు ఈ యొక్క 1 వారం రోజుల్లో కురిసిన వర్షాలు ఎక్కువ కావడం వల్ల ముఖ్యంగా పంట అనేది పూత కాత దశలో ఉంది. అటు 80 రోజుల వరకు మరి 4 దఫాలుగా ఎరువులు వేయాల్సిన అవసరం ఉండే 20, 40, 60, 80 రోజులు, కానీ ఈ వర్షాల వల్ల ఎక్కువగా ఎరువులు వేయలేని పరిస్థితి. అంటే సాధారణంగా పత్తి పంటలో 80 రోజుల్లోపే కింద వేసుకుంటే తర్వాత ఇంకొక 100 రోజులు పంట బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిస్థితి లేకుండే కాబట్టి మరి మళ్ళా పోషకాలు లేకపోవడం పూత కాత దశలో ఉంది. తర్వాత ఇప్పుడు వర్షాలు మళ్ళీ ఇంకెక్కువ పడ్డాయి, దాంతో పారావిల్ట్ అనేది ఒక ఫిజియలాజికల్ డిసార్డర్. అంటే ఒక రైతు ఫోన్ అయినా ఉన్నారు. ఓకే, హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రమేష్ అడగాలి, ఏం అడుగుతావు అడుగు. అదే సార్, అదే పత్తి పంట అంత ఐడియా లేదు సార్, ఇప్పుడే ఫోన్ చేసిన. పత్తిలో రసం, పత్తిలో వచ్చే చీడపీడల గురించి. సార్, ఇగో ఏమవుతున్నది పత్తి మన ఇట్లా ఆకులు అనేది ముడతలు పడిపోతున్నాయి సార్. అంటే ఇట్లా అంత బిగుసుకుపోయినట్టు అది రసం తీసి పురుగులోనో మరి ఏమోనో సార్, ఇట్లా ఆకులు అన్ని కాండం తినడం అంతా ఓటింది సార్. అంటే ఏం రోగమోనో సార్ అర్థం కాకొచ్చింది. అది ఏం చేయాలా, ఎటువంటి మందులు కొట్టే తక్కువ అయిపోయింది సార్ అది రోగం? పైన కొస ఆకులలో ఉందా అది?
అవును సార్ అవును సార్ అది ఎట్లంటే ఇప్పుడు ఒక కొన్ని ఒక కోండ్ర కచ్చింది అది ఇక మొత్తం కాలే గానీ కొంచెం ఒక కోండ్ర పక్కకు ఉన్నది ఇక్కడ సరికి మన మక్కజొన్న పక్కకు పత్తి పెట్టినాం మేము. మరి గడ్డి మందు ప్రభావం కూడా ఉండొచ్చు మరి చేనుల మధ్యలో లేదా? ఏం సార్? ఆ ప్రాబ్లం అనేది కొండ్రకే అంటున్నారు కదా, గట్ల దగ్గర ఉంది. ఒక కొండ పెట్టి అంటే సార్ ఇక్కడ సైడ్ మొత్తం సైడ్ లేదు, కొంచెం సైడ్ ఒక 10-15 కర్రలు గిట్ల అయినాయి సార్. ఇట్లా ఆడికి ఒక కొండ అన్నట్టు కాదు, కొంచెం పొడుగా మారినాయి బెండాకులు లెక్క. అదే మొక్కజొన్నలో జొన్నలో 240 వాడతాం, బహుశా అది వాడిండొచ్చు. దాని వల్ల 0.5 కిలోమీటర్ వరకు ప్రభావం ఉంటది పత్తిలో. దాని అదే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే గడ్డి మందు దీనికి సెలెక్టివ్ కాదన్నట్టు. అది ఒకటి కావచ్చు, గట్లపై వెంబడి ఉంటాయి. అయితే దానికి మీరు ఇమ్మీడియట్ బయోజెమ్ అనేది దొరుకుతుంది, ఒక లీటర్ నీటికి 2.5 ml కలిపి కొడితే తగ్గిపోయి ఇగురు కూడా వస్తుంది. అంటే ఇప్పుడు పాతవి అయితే మొత్తం ఖరాబ్ అయితే అనుకో సార్, ఇక పాతవి ఆకులు అవి ముసుకునే ఖరాబ్ అవుతాయి సార్? అది పాతవి రావు కానీ కొత్తవి వస్తాయి. అవి అయితే రావు, రికవరీ కావు కానీ వేరే ఇంకా చిగురు ఆకులు వస్తూ ఉంటాయి. అదే సార్, నాకు అనుమానం వచ్చింది కానీ మొత్తం కాదు, నేను అదే అనుమానించింది సార్. అంటే మరి ఇది ఏం ప్రాబ్లం ఒకసారి ఫోన్ చేస్తే తెలుస్తుంది అని. గట్ల పోంటి ఉన్న దానికైతే అదే ప్రాబ్లం. అయితే 7:45 దాకా కిసాన్ వాణిలో పోయిన కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుత పత్తి పంటలో వచ్చే చీడపిడలు యాజమాన్యం గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె రాజశేఖర్ సమాధానం ఇస్తున్నారు. కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 0-8-7-3-2, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2-9-5-0-8-1, మరొక నంబర్ 2-3-0-8-1. అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు, మా వాట్సాప్ నంబర్ 0873229-5081. అయితే చెప్పండి రాజశేఖర్ గారు, ఈ ఇంతకుముందు మీరు ఏమన్నారంటే ఈ అక్కడక్కడ గులాబీ రంగు పురుగు కనిపిస్తుంది అని అన్నారు. మరి అది కొన్ని చేనులలో కనబడుతుంది, కొన్ని చేనులలో కనబడతలేదు. అయితే ఒక చేను నుంచి ఇంకో చేనులకు రాకుండా ఉండడం కోసం కానీ, లేకపోతే అది మొత్తము పెరగకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తగా రైతులు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అదే ప్రస్తుతానికి ఏంటంటే ఒక 2-3 ఏళ్ల నుంచి చాలా వరకు ఉధృతి పెరిగిపోయింది. ఎక్కడ అంటే ప్రతి చేనులలో దాని ఉధృతి పెరిగిపోయింది. కాబట్టి ఆ యొక్క లింగాకర్షక బుట్టలు ఎక్కడే అక్కడ పెట్టుకుంటాయి. అంటే సుమారుగా దానికి ఒక్కొక్క నైట్కి 15-20 కిలోమీటర్లు ప్రయాణించే గుణం శక్తి ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సుమారుగా అంటే ఒక నైట్కి 2 కిలోమీటర్లు, అట్లా దాన్ని 10-15 రోజుల తల్లి పురుగుల దశలో 20 కిలోమీటర్లకు ప్రయాణించే కెపాసిటీ ఉంటుంది ఆ గులాబీ రంగు పురుగు తల్లి పురుగుకి. కాబట్టి ఒక చేను నుంచి ఇంకో చేనుకి రాకుండా ఉండాలంటే లింగాకర్షక బుట్టలే ప్రధాన మార్గం. ఎందుకంటే ఎకరానికి 8 పెట్టినాం అనుకోండి, ఆ భూమి నుంచి వచ్చే ప్యూప ఆల్రెడీ ప్యూప దశ నుంచి పలిగి రెక్కల పురుగులు వస్తుంది కదా, ఆ రెక్కల పురుగులు దానికి అట్రాక్ట్ అయ్యి అక్కడే పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ఆ చేన్లోనే అరికట్టవచ్చు. ఈ పత్తిలో రసం పీల్చి పురుగులు మరి పంటను ఏ రకంగా నష్టం చేస్తాయి, అవి ఎప్పుడు వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటిని నివారణ ఎలా చేస్తే బాగుంటుంది? ఓకే, సో ప్రధానంగా ప్రస్తుత పరిస్థితులలో రసం పీల్చే పురుగులలో ఈ యొక్క తామర పురుగు, అంటే మన ఆదిలాబాద్ జిల్లాలో తామర పురుగులు ఉన్నాయి, అంటే ఆశించడం చూస్తూ ఉన్నాము. కానీ ఇంకా వరంగల్ తర్వాత అటు ఖమ్మము ఓకే కర్నూలు ప్రాంతాలలో ముఖ్యంగా ఈ యొక్క తలమాడు తెగులు అంటే వైరస్, ఏది తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందే వైరస్, దాన్ని ఇంగ్లీష్లో టొబాకో స్ట్రీక్ వైరస్, తెలుగులో తలమాడు తెగులు అంటున్నాం. అయితే అది మాత్రం మన ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతానికి అంటే ఎక్కువగా కనబడడం లేదు, అది తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందే రోగం. కాబట్టి అది దాన్ని గుర్తించాలంటే ముఖ్యంగా చిగురాకులలో ఈ యొక్క ఆకుల పైన ఆకులన్నీ ఇట్లా కుచ్చులుగా మారిపోవడము, దానిపైన నల్లటి బ్రౌన్ కలర్లో గోధుమ రంగులో మచ్చలు ఉండడము, తామర పురుగులు కింది ఆకు భాగంలో ఉండడం, ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, ఏదేమైనా కూడా తామర పురుగుల్ని మాత్రం ప్రస్తుతమైన పరిస్థితులలో ఖచ్చితంగా నివారణ చేసే అవకాశం ఉంది. హలో, నమస్కారం. నమస్కారం, ఎవరు ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు చెప్పండి. హలో, చెప్పండి సార్ గారు. నమస్తే. నమస్తే నమస్తే.
మా పత్తిలో తెల్లదోమ పచ్చదోమ చీడ పీడలు ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే, అంటే దానికి ఏం చేయాలి సార్? ఓకే, తెల్లదోమ పచ్చదోమ రెండు ఉన్నాయి. అవును. ఓకే, మందులు ఏమైనా కొట్టారా ఈ మధ్య? కొట్టినాం సార్. ఏ మందులు కొట్టారు? మేము మీది కొట్టినామంటే మొత్తానికి మనసులు కూడా కొట్టినాము. ఓకే, మళ్ళీ అష్ట పౌడర్. ఓకే, సరే, అటువంటివి కొట్టినాం ఇక. ఓకే, ముఖ్యంగా ఒకటి డైఫెంత్రాన్ ప్లస్ బైఫెంత్రిన్. ఎంప్లిగో కూడా కొట్టినాం, ఎంప్లిగో అమృత్ స్టార్. ఓకే ఓకే, అయితే తెల్లదోమ పచ్చదోమకి రెండింటికి పనిచేసేది డైఫెంత్రాన్ ప్లస్ బైఫెంత్రిన్, రెండు ఒకే దాంట్లో ఉంటాయి. దాన్ని మార్కెట్లో ఏంటంటే టకాఫ్ అనే రూపంలో దొరుకుతుంది. ఓకే, డైఫెంత్రాన్ తోటి పచ్చదోమ అవుతుంది, బైఫెంత్రిన్ తోటి తెల్లదోమ అవుతుంది. అది ఎకరానికి 250. ఓకే, 250 మిల్లీ లీటర్లు కొట్టాలి. రాజశేఖర్. ఓకే, థ్యాంక్ యూ అండి. 7:45 దాకా కిసాన్వాణిలో పోయిన కార్యక్రమం కొనసాగుతుంది. పత్తి పంటలో చీడపీడలు యాజమాన్యం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్త, పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె రాజశేఖర్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 0872-2950-51, ఇంకొక నెంబర్ 2300-081. అయితే చెప్పండి రాజశేఖర్ గారు, ఈ దాని గురించి అయిపోయిందా? రసం పీల్చి పురుగుల గురించి ఇంకా ఏమైనా ఉందా? నివారణకి ముఖ్యంగా ఈ ఏదైతే తామర పురుగుల నివారణకి ఒకటి ఫిప్రనిల్ జంపు రూపంలో దొరుకుతుంది, అది ఎకరానికి 50 గ్రాములు, లేదా రీజెంట్ రూపంలో దొరుకుతుంది, ఎకరానికి 400 మిల్లీలీటర్లు. ఇవి కాకుండా ఇంకా స్పైనోటెరం డెలిగేట్ అనేది దొరుకుతుంది, అది 180 ml ఎకరానికి. ఇవి కాకుండా ఇంకా పైరిఫ్రాక్సిఫెన్ పెన్ఫోపెత్రిన్ అనేది ఉంటుంది, అది కూడా 250 మిల్లీలీటర్లు ఎకరానికి. ఈ 3-4 మందులలో ఏవైనా కూడా తామర పురుగులకు బాగా పనిచేస్తుంది. ఇకపోతే తామర పురుగులు, పచ్చదోమ, వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పచ్చదోమ తామర పురుగు రెండింటి నివారణకి విప్రోనిన్ ప్లస్ ఇమిడాక్లోప్రిన్ అనే మందు ఉంటుంది, అది ఎకరానికి 40 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకుంటే తామర పురుగు, పచ్చదోమ రెండింటిని నివారించుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామంతరం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకే ఓకే. కరోనా వైరస్ కి ఖతరే సే బచ్తే హువే ఫసల్ కి కటాయి, బిక్రీ, ఖరీద్, నై ఫసల్ కి జుతాయి ఔర్ బువాయి సురక్షిత్ హో సక్తి హై అగర్ హమ్ లగాతార్ హాథో కో సాబున్ ఔర్ సాఫ్ పానీ సే నియమిత్ అంతరాల్ పర్ ధోతే రహే. నాక్ మూహ్ కో మాస్క్, గమ్ఛే యా కపడే సే ఢక్ కర్ రఖే. ఆంఖ్, కాన్, నాక్, మూహ్ నా ఛూయే. ఆపస్ మే 2 గజ్ కి దూరీ బనాయే రఖే. మాస్క్ ఔర్ 2 గజ్ కి దూరీ కే మంత్ర కో అభీ హమే ఛోడనా నహీ హై. ఫసలో కి బువాయీ ఏవం కటాయీ కర్తే సమయ ఆపస్ మే కమ్ సే కమ్ 2 గజ్ కి దూరీ బనాయే రఖే. ఫసల్ కి కటాయీ కర్నే కే బాద్ ఛోటే ఛోటే ఢేరో మే ఇకట్ఠా కరే. కృషి కే ఔజారో కి సమయ సమయ పర్ సఫాయీ కరే. ఏక్ దూసరే కే సాథ్ ఔజారో కి అదలా బదలీ నా కరే. శ్రమికో కే శౌచాలయో ఔర్ హాత్ ధోనే కి జగహ కి ఠీక్ సే సఫాయీ జరూరీ హై. బువాయీ, కటాయీ ఏవం మడాయీ కే దౌరాన్ ఇస్ బాత్ కా ధ్యాన్ రఖే కి ఇన్ స్థానో కే ఆస్ పాస్ కోయి థూకే నహీ. కంబైన్, హార్వెస్టర్, థ్రెషర్, జుతాయీ ఔర్ బువాయీ కి మషీనో కో ఇస్తేమాల్ సే పహలే సాఫ్ కరే. మషీనో కే ఇస్తేమాల్ సే పహలే ఔర్ ఇస్తేమాల్ కే బాద్ హాత్ సాబున్ సే సాఫ్ కరే. వాహనో, బోరియో, థైలియో ఔర్ ప్యాకింగ్ కే దూసరే సామాన్ కి సాఫ్ సఫాయీ పర్ భీ ఖాస్ ధ్యాన్ దే. ఖరీద్ కేంద్ర పర్ ఆనే సే పహలే కిసానో ఏవం శ్రమికో కి జాంచ్. ఖరీద్ కేంద్రో పర్ భీడ్ నా లగాయే ఏవం కిసానో కో బారీ బారీ సే బులాయే. గోదామో పర్ ఖరీదీ హుయీ ఫసల్ కో లేనే మే శీఘ్రతా కరే తాకి కిసానో ఏవం శ్రమికో కో రుకనా నా పడే. కరోనా కే ఖతరే సే బచావ్ ఔర్ అధిక జానకారీ కే లియే ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ కరే. దేశ్ మే ఖాద్య సురక్షా కే యే సిపాహీ భోజన్ కి నిరంతర ఉపలబ్ధతా కో సునిశ్చిత్ కర్తే హై. కిసాన్ స్వస్థ రహే తభీ హమ్ కరోనా వైరస్ సే జీత్ పాయేంగే, ఆగే బఢ్ పాయేంగే. కిసాన్ సబల్
देश प्रवर। 7:45 दाका किसान वाणिलो फोन इन कार्यक्रमं कोनसागुतुंदी। प्रस्तुत पत्ति पंटलो वच्चे चीड़पीडल याजमान्य गुरिंची श्रोतलु टेलीफोन द्वारा अडिगिन प्रश्नलु संदेहालकु आदिलाबाद व्यवसाय परिशोधन स्थानं शास्त्रवेत्त के राजशेखर समाधानालु इस्तुन्नारु। काबट्टि रैतु सोदरुलु तम संदेहालनु तीर्चुकोवालनुकुंटे इंको 10 निमिषाल समयं वरकु ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్ 0873229508 0923 201. అయితే మనకి ఇప్పుడు ఒక వాట్సాప్ ద్వారా ఒక రైతు ప్రశ్న అడుగుతున్నారు. ఈయన ఎవరంటే మాకోడ నుంచి రాజు అడుగుతున్నారు. ఏమంటున్నారంటే సార్, ఇప్పుడు కొన్ని కాయలు కాసినాయి, 10-15 కాయలు కాసినాయి పత్తికి, మరి వర్షాలకు ఆ కాయల్ని కాపాడుకోవడం ఇలా అవి కుళ్ళిపోకుండా ఉండడం కోసం. సో ముఖ్యంగా ఇక తెగుళ్ళ మందులే ప్రస్తుత పరిస్థితులలో. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే బాహ్య కాయకులు వస్తూ ఉంటుంది, అంటే మొత్తం కాయ అంతా కింది కాయలన్నీ కొద్దిగా తేమకి ఎక్కువగా తేమ ఉండడం వల్ల శిలీంద్రము అట్రాక్ట్ అవుతాయి కాబట్టి, శిలీంద్రము స్ప్రెడ్ అవుతాయి కాబట్టి కింది కాయలన్నీ బయట నుంచి లోపల నుంచి కుళ్ళిపోతాయి. అదే మెల్లమెల్లగా అక్టోబర్ ప్రాంతంలో నవంబర్ ప్రాంతంలో అంతర్గత కాయకులు వస్తుంది. సో అదేంటంటే కాయ బయట మంచిగా ఉండి లోపల కూడా కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు బాహ్య కాయకుళ్ళు అనేది ఇటు శిలీంద్రం ద్వారా అటు బ్యాక్టీరియా ద్వారా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా వాటి నివారణకి ఈ యొక్క క్రైసాక్సిమ్ మిథైల్ అనే మందు 1 మిల్లీలీటర్ నీటికి, లేదా ప్రాపినోబ్ అనే మందు, లేదా క్యాబ్రియోటాప్ అనే మందు, ఓకే, పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెథిరామ్ 3 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేస్తే ఆ యొక్క బాహ్య కాయకులని నివారించుకోవచ్చు. అయితే ఈ కాయతొలుచు పురుగు గురించి తెలియజేస్తారా? ఓకే, కాయతొలుచు పురుగులలో మనం ముఖ్యంగా ఇంతకు గులాబీ రంగు పురుగు గురించి చర్చించుకున్నాము. అయితే వాటి నివారణకి ముఖ్యంగా లింగాకర్ష బుట్టలే కాకుండా ఈ యొక్క మార్కెట్లో మనకు జెల్ టెక్నాలజీ అనే అవైలబుల్ ఉంది. నట్మేట్ కంపెనీ వాళ్ళు సప్లై చేస్తూ ఉన్నారు. సో ఎకరానికి ఒక ట్యూబ్ అంటే 400 ప్లేసెస్లలో 400 మొక్కలకి పెట్టాల్సి ఉంటుంది. అది 3 దఫాలుగా 4 దఫాలుగా, ఓకే, ఉధృతిని బట్టి. సో అది ఈజీగా మన టూత్పేస్ట్ లాగా ఉండే జెల్ టెక్నాలజీ కాబట్టి లింగాకర్షక బుట్టలు పెట్టడం వల్ల మరి రైతులు ఇరిగేషన్ ఇచ్చినప్పుడు వర్షం పడ్డప్పుడు కానీ లేదా డౌరా కొట్టినప్పుడు అవి పడిపోవడము, మళ్ళీ అవి పెట్టకపోవడము, ఈ యొక్క సమస్య ఉంది. ఈ పద్ధతి అయితే ఈజీగా పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి, సో ఆ జల్లు పద్ధతిని వాడుకున్నట్లయితే ఈ కాయదొలుచు పురుగుల్లో గులాబీ రంగు పురుగు సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ఆ విధంగా నివారించుకోవచ్చు. ఇకపోతే కాయదొలుచు పురుగులలో పొగాకు లద్దె పురుగు కూడా నానబీటి ఉండడం వల్ల అక్కడక్కడ కనబడుతూ ఉంది. సో వాటి నివారణకి కూడా పిచికారి మందులైనటువంటి థయోడిక్ ఆర్బ్ కానీ, ఎమామెక్టిన్ బెంజేట్ కానీ ఇట్లాంటి మందులు పిచికారి చేస్తే ఇటు గులాబీ రంగు పురుగు అటు లద్దె పురుగు కూడా నివారించుకోవచ్చు. మీరు డౌరా అనే ఒక మాట ఉపయోగించారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో పత్తి బాగానే పెరిగింది, మరి ఇప్పుడున్న పరిస్థితిలో గడ్డి ఎక్కువ అయినప్పుడు మరి గడ్డి మందు కొట్టవచ్చా? మరి డౌర కొడితే కొమ్మలిరిపోయే అవకాశం ఉంటుంది, మరి డౌర కొడితే బాగుంటుంది అంటారా? అంటే ప్రస్తుత పరిస్థితులు అయితే మొక్క పెరుగుదల చాలా ఎక్కువగా లేదు. ఇంతకుముందు అనుకున్నట్టు 90 రోజులు పంట, కానీ ఉన్నదే 70-80 రోజులు యానాన్ యావరేజ్. కాబట్టి ఒకవేళ గడ్డి బాగా ఉంటే కాండం బలంగా ఉంది ప్రస్తుత పరిస్థితులలో, కాబట్టి గడ్డి మందు పిచికారి చేసుకోవచ్చు. ఏది నాన్ సెలెక్టివ్ గ్లైఫోసేట్ అనే మందు, సారీ గ్లైఫోసేట్ బ్యాన్ అయింది, దాని ప్లేస్లో అమోనియం గ్లూఫోసినేట్ అనే మందు వస్తుంది స్వీప్ పవర్. అది 1 మిల్లీలీటర్కి 5 మిల్లీలీటర్లు కలుపుకొని ఆ డోమ్ పెట్టుకోవాలి. డోమ్ పెట్టుకొని గడ్డి పైన పడితే ఇటు పత్తి కాండం పైన పడ్డ ఎటువంటి ఇబ్బంది అనేది లేదు ఉండదు, కాబట్టి అదొకటి చేసుకోవచ్చు. ఇకపోతే పంట అంటే పూత కాత దశలో ఇంకా 100% రాలేదు కాబట్టి ఇంకా డౌర కొట్టుకునే అవకాశం కూడా ఉంది. ఇరిగిపోయిన కొమ్మలు మళ్ళీ రికవర్ అయితే అంటారా? లేదు, డౌర ద్వారా ఇరిగిపోతే కష్టం, అది జాగ్రత్త పడాలి. పక్కకు అంటే పూత ఉన్నప్పుడు దానికి తాకితే ఇరిగిపోతే కష్టం, మళ్ళీ పెరుగు అది నిలదొక్కునే అవకాశం అయితే ఉండదు. నేను కొన్ని చోట్ల చూసిన కొంతమంది రైతులు పత్తి కొనలు ఇరిసేస్తున్నారు చిగుళ్ళను, మరి అది అలా ఇరవడం సమంజసమే అంటారా? అయితే మనకు మాట్లాడడానికి రైతు ఫోన్ లైన్లో ఉన్నారు. హలో,
నమస్కారం, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఇట్లా ఈశ్వరి కచ్చకంటి నుంచి మాట్లాడుతుంది. ఈశ్వరమ్మ కచ్చకంటి నుంచి, చెప్పండి అమ్మా, అడగండి. సరే, ఇప్పుడు పత్తిన డవర కొట్టాలి, గడ్డి మందు కొట్టేస్తా అంటున్నారు మీరు. ఏ మంద అది నాకు అర్థమైతలేదు. అమోనియం గ్లూఫోసినేట్? అమోనియం గ్లూఫోసినేట్ మార్కెట్ లో స్వీప్ పవర్ అని దొరుకుతుంది. ఏమని? స్వీప్ పవర్. సార్, మా పత్తి ఇప్పుడు 3 నెలలు అయినట్టు, అది నడమల మీదనే ఉన్నది పత్తి. ఇప్పుడు కాట పూతకి ఏమన్నా ఎఫెక్ట్ పడాలి సార్? గడ్డి మంది కొడుతుంది. ఏం పడాలి? కింద కొడుతుంది కదమ్మా. డోమ్ పెట్టి కొట్టాలి కదా. కింద కొడితే పైన ఏం ప్రాబ్లం ఉంటుంది? మరి ఇప్పుడు ఒక్కొక్కటి గుడ్డ కూడా అది మొన్నటి వర్షంకు రాలుతున్నావు సార్, దానికి ఏం కొట్టుడు? ప్లానో ఫిక్స్ ఎకరానికి 40 ml, డిఏపి 4 కిలోలు. ఒక రోజు ముందు నానబెట్టి, ఒక రోజు రాత్రి నానబెట్టి పొద్దులో పోయాలి, 2 గంటలు కొట్టండి. సారీ సార్. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి, ఈ చిగుర్లు ఇరవడం వల్ల సమంజసం అంటారా అది? మరి అది ఎలా ఇరవాలి, ఎందుకు ఇరవాలి, ఇరవడంలో ఉపయోగం ఏంటి? సో ముఖ్యంగా ఏంటంటే ఆ చిగురు పద్ధతి పాతకాలంలో, ఎందుకంటే డయాబెటీ ఉన్నప్పుడు ఓకే హెలికోర్ప అనేది పచ్చ పురుగు, శనగ పచ్చ పురుగు, ఆ పచ్చ పురుగు ఏంటంటే కొస ఆకుల మీద ఎక్కువ గుడ్లు పెట్టినారు. ఆ గుడ్లని నివారించాలంటే ఇది ఒక పద్ధతి, ఇటు శనగలో కానీ ఇటు పత్తిలో కానీ. అయితే ప్రస్తుత పరిస్థితులలో కొంత లేబోరియస్, అంటే లేబర్ ఎఫిషియన్సీ తగ్గడం కానీ, లేబర్ దొరకకపోవడం కానీ జరుగుతుంది. సో అట్లా దానికి మిషన్లు కూడా రావడం జరిగింది. సో ఏదేమైనా కూడా రైతు చేయాలనుకుంటే చేయవచ్చు, అది నెగటివ్ ఎఫెక్ట్ ఏముండదు కాబట్టి. దానివల్ల కొంత బ్రాంచెస్ సైడ్కు రావడం అనేది జరుగుతుంది. దానివల్ల మొక్క నిటారుగా పెరగకుండా సైడ్కు పెరగడం వల్ల కొంత కాయలు కానీ, బ్రాంచెస్ ఎక్కువ రావడం వల్ల కాయలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇటు గుడ్లు పెట్టే పురుగులను కూడా నివారించుకోవచ్చు. ఒక్క మొక్క నుంచి ఎన్ని చిగులు ఇరవచ్చు అట్లా? ఒకటే పైన, పైన ఒకటే, సైడ్లది ఇరాల్సిన అవసరం లేదు. ఒకసారి మాత్రమే, ఎందుకంటే ఎత్తు పెరగకుండా చూసుకోవాలి. ఎంత ఎత్తున్నప్పుడు మేము తెంపుకోవచ్చు దాన్ని? శాకీయ దశలో ముఖ్యంగా, పూత కాత దశలో అయితే మళ్ళా ఇంకెక్కువ ప్రాబ్లం అవుతుంది కాబట్టి శాకీయ దశలో ఉన్నప్పుడే చేసుకోవాలి. ఈ ఆకుమచ్చ తెగుల గురించి తెలియజేస్తారా? ఓకే. సో వర్షాలు ఎక్కువ పడుతున్నందున ప్రస్తుతానికైతే ఎక్కువ లేవు. ఈ ఏంటంటే ముఖ్యంగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సర్కోస్పోరా, హెల్మింతో ఏమైనా కూడా ఈ 3 రకాల ఆకుమచ్చ తెగులకి ముఖ్యంగా ఎగ్జాకొనజోల్ 2 ml లేదా ప్రాపినబు 2 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందు 3 గ్రాములు. ఈ మూడింటిలో ఏ మందు కొట్టినా కూడా ఈ రాబో వచ్చే కాలంలో ఆకుమచ్చ తెగుల్ని నివారించుకోవచ్చు. ఓకే. అయితే మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? 9908 9908 55 55 66 59 59. 9908 55 59. ఇది డాక్టర్ రాజశేఖర్ యొక్క ఫోన్ నంబర్. మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి పత్తిలో ఏమన్నా సమస్యలు ఉంటే తెలుసుకోవచ్చు. ధన్యవాదాలండి రాజశేఖర్ గారు. మీరు పత్తిలో ప్రస్తుత పరిస్థితుల్లో పత్తిలో వచ్చే చీడపీడలు యాజమాన్య గురించి చక్కగా ఫోన్లో రైతు సోదరులకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. మళ్ళీ అవకాశం లభిస్తే మరొక అంశం గురించి వచ్చే సమాచారం తెలియజేస్తాను ఆశిస్తున్నాం. మీకు నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మంగళవారం సాయంత్రం 7:30 కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ఉంటుంది. రేపటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయ రంగంలో వాతావరణ ఆధారిత సలహాల పాత్ర, ఈ అంశం గురించి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చటుంటుంది. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.